ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క స్కూలు ఇప్పటికి కూడా నిర్మాణం పూర్తి కాక ముందుకే ఈ యొక్క అడ్మిషన్లు అనేది తీసుకొని ఈ యొక్క విద్యార్థుల యొక్క ఇప్పటి నుంచి అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా డిఓ ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ఏబిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నిర్మాణం పూర్తి కాకుండా ఈ యొక్క పాఠశాలలు అనేది నిర్మించి విద్యార్థుల యొక్క జీవితాలతోటి ఆడుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా ఈ యొక్క పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాల ఎందుకు కూడా ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా ఈ యొక్క జగిత్యాల డిఓ గారు ఎందుకు కూడా దీనిపై చర్య తీసుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క పాఠశాలపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క పాఠశాలను మూసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పటికీ 12వ తేదీన ఈ యొక్క పాఠశాలలు అనేది ప్రారంభం కావాల్సి ఉన్నది. ఇప్పటి నుంచే ఈ యొక్క స్కూల్ నిర్మాణం ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు అనేకమైనటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చూసుకున్నట్టయితే ఒక నర్సరీ స్టూడెంట్కు 18,000 రూపాయల ఫీజు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల యొక్క జీవితాల యొక్క తల్లిదండ్రులను ఎంతో కష్టపడి తమ యొక్క విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్య కావాలని చెప్పి చదివిపిస్తే ఈరోజు 18,000 రూపాయలు నర్సరీ ఇక్కడ చదివే విద్యార్థికి 18,000 రూపాయల ఫీజు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక కేవలం నర్సరీ విద్యార్థికి ఇంత ఫీజు తీసుకుంటే ఒక 10వ తరగతి చదివే విద్యార్థికి ఎంత ఫీజు తీసుకుంటారని చెప్పి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం కాకుండా ఈ యొక్క విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్న బాదం మల్లేష్ ఏబిపి జగిత్యాల నగర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట ప్రభుత్వ నిబంధనలు లేకుండా ప్రభుత్వం యొక్క పర్మిషన్లు లేకుండా ఈ యొక్క చైతన్య కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ లోపల కనబడతా ఉంది. గత తెలంగాణ ఉద్యమం లోపల మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు. ఏమన్నారంటే మన తెలంగాణ వచ్చినాక కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం తెలంగాణ పొరుమేల వరకు దాటి పంపేద్దాం. మన తెలంగాణలో బట్ట నాణ్యమైన విద్యా వ్యవస్థను నిర్మించుకుందాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని చెప్పేసి మాట్లాడిన ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఒకప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలకు పరిమితమైనటువంటి ఈ యొక్క చైతన్య కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలు ఈరోజు ఆ యొక్క మహానగరాల నుంచి ఈ యొక్క పల్లెల దాకా విస్తరించడానికి కారణం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఏబిపి భావిస్తూ ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసి ముందస్తు ఎన్నికలకు పోయి మళ్ళా
ఎన్నికల్లో పట గెలిచి గత 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కార్పొరేట్ కళాశాలపైన కావచ్చు, కార్పొరేట్ స్కూళ్లపైన కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్లు తెలంగాణలో పట విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తూ నిర్మాణం పూర్తి కాకముందే అడ్మిషన్లు చేసుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతున్నాయి. ఈరోజు తెలంగాణలో ఒక్కసారి చూసుకో, తెలంగాణ ఈ యొక్క కార్పొరేట్ చైతన్య స్కూల్లో పట అడ్మిషన్ కనీసం స్కూల్ పేరు లేకుండానే అడ్మిషన్ తీసుకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి కారణంగా రాబోయే రోజుల్లో కూడా పర్మిషన్ లేకుండా ఒకవేళ స్కూల్ కనుక మూతపడితే ఈ యొక్క అడ్మిషన్ తీసుకున్న పరిస్థితిలో విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అధికారులకు గత 3 నాడు డిఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం, అయ్యా తెలంగాణలో పట మన జగిత్యాల జిల్లాలో పట కొన్ని కార్పొరేట్ కళాశాలలు వచ్చినాయి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంకా పర్మిషన్లు తీసుకోకముందే అడ్మిషన్లు తీసుకుంటున్నారు, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇస్తే జిల్లాలో పట ఇంతవరకు ఏ పాఠశాలను తనిఖీ చేయకుండా స్పందించకుండా ఈరోజు డిఓ గారు మొద్దు నిద్ర పోతూ విద్యార్థుల జీవితాలతోని విద్యా వ్యవస్థతోని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నామని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి డిఓ గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చైతన్య కార్పొరేట్ స్కూల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే రాబోయే రోజుల ముందు ఆందోళన కార్యచరణ సిద్ధంగా చేస్తా ఉందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నది. ఈ సందర్భంగా రాబోయే రోజుల పట ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూల్ ఇవ్వబడ నిబంధనలకు మితంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి, అలాగే వెంటనే డిఓ గారు ఇక్కడికి రావాలి, ఈ స్కూల్ని సీజ్ చేయాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది.